హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే, ఆనియన్ పచ్చిమిర్చి లేవు అంటే తీసుకొచ్చారనమాట. అవన్నీ నేను తీసుకొచ్చిన తర్వాత ఇలా నీట్గా క్లీన్గా ఎక్కడ అక్కడ సర్దుకుంటున్నాను అనమాట. అదే నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ కూడా తీసేసి సర్దుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిలు అయితే పైన తొడుములు తీసేసి ఈ డబ్బాలో వేసుకుంటున్నానండి. ఇది పచ్చిమిర్చి డబ్బానే నీట్గా కడిగి పొడిగా ఆరపెట్టు పెట్టుకున్నాను. దానిలోకి అయితే పచ్చిమిర్చి క్లీన్ చేసి వేసేసుకున్నాను. అలాగే వెల్లుల్లి తీసుకొచ్చారండి. వెల్లుల్లిని కూడా ఇలా ఒలిచేసి పెట్టుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం తడిగా ఉన్నాయి, కొత్త పాయలు అనుకుంటా. అలాగే వదిలేసామంటే ఆవిరి పట్టేసి లోపల వెల్లుల్లిపై రేకలన్నీ బూజు పట్టేస్తాయని చెప్పి ఇలా క్లీన్ చేసేసుకుని ఇలా గాలి తగిలే బుట్టలోకి అయితే వేసి పెట్టుకున్నానండి. అలాగే తర్వాత వచ్చి ఆయిల్ అయిపోయింది వంటకి, ఆయిల్ కూడా తెప్పించుకున్నాను. ఆయిల్ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ తీసుకొచ్చిన సరుకులన్నీ సర్దేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వంట ఏంటంటే వెజ్జే ములక్కాడ టమాటా పులుసు అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ములక్కాడ, ఆనియన్ ముక్కలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు వీటన్నిటినీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించి మండి పెట్టుకుని ఆనియన్ను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెంసేపు వేయించుకున్నాను. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసానండి. వేసి దీనిలోకి కొద్దిగా, అంటే ఇవన్నీ మగ్గడం కోసం త్వరగా సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి చక్కగా మగ్గేదాకా చిన్న మంట మీద అయితే మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత నేను ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేశాను. ములక్కాడ మగ్గేదాకా ములక్కాడ టమాటాలన్నీ బాగా మగ్గేలోపు దీనిలోకి పులుసు అని చెప్పాను కదండి, కొద్దిగా, అంటే మనం టమాటా వేసుకున్నాం కాబట్టి కొంచెం రవ్వ పులపకి చింతపండుని అయితే రసం తీసుకుంటున్నాను. చింతపండు రసం తీసిన తర్వాత ఒకసారి అయితే మగ్గిందో లేదో చూసుకున్నానండి. ములక్కాడ అయితే మగ్గింది. మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారాన్ని వేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ టమాటాలు మగ్గడానికి వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు కారం బాగా పట్టేలా ములక్కాడకి కలిపేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే ఆ గుజ్జవి లేకుండా తీసేసి ఓన్లీ రసాన్ని మట్టికి వేస్తున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని చిన్న మంట మీద కర్రీని అయితే నిదానంగా రెడీ అవ్వనివ్వాలండి. మనం కర్రీలో వేసిన వాటర్ మరగడం స్టార్ట్ అయ్యేలోపు నేను పులుసు కర్రీ అని చెప్పాను కదా, ములక్కాడ టమాటా కర్రీలోకి కొత్తిమీరని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీరని తరిగేసుకుని వాటర్ మరుగుతాం స్టార్ట్ అయిన తర్వాత కొత్తిమీరని అయితే వేసేసాను. వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి అన్నీ సరిపోయిన లేదో చూసుకుని ఇంకా మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే ములక్కాడ టమాటా పులుసు కర్రీ అయితే తయారవుతుందండి. ఫ్లేమ్ని తగ్గించి పెట్టాను. ఒక పక్క కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించి పెట్టుకుని కర్రీ రెడీ అయ్యేలోపు నేను వాషింగ్ మిషన్ వేసేసానండి. బట్టలో రెండు ట్రిప్పులు వేసాను. ఆ రెండు ట్రిప్పుల బట్టలు కూడా బయట ఇలాగా ఒకసారి కానీ లేకపోతే రెండు సార్లు కానీ, అంటే బట్టలు ఎక్కువగా ఉండేదాన్ని బట్టి జాడిస్తాను. ఇలా బట్టలు చక్కగా ఒక రెండు సార్లు అయితే నేను జాడిచ్చేసుకున్నాను. ఇలా జాడించుకోవడం వల్ల మిషన్లో వేసినా కూడా బయట విడిగా జాడించుకుంటే మనం చేత్తో ఎలా అయితే ఉతుక్కుంటామో అంత శుభ్రంగా అనిపిస్తాయండి బట్టలు. మిషన్లో తిప్పేసిన తర్వాత తీసేసి స్పిన్ అయిపోయిన తర్వాత వేసేస్తే అవి ఏంటంటే కొంచెం నలిగినట్టుగా ఉంటాయి. కొంచెం మనకి విప్పి జాడించదు కదా మిషను, అందుకని అక్కడక్కడ సబ్బు నుగర తప్పకుండా ఉంటుందండి. అందుకని నేనైతే ఎప్పుడు ఇలాగే జాడించి ఆరేసుకుంటానన్నమాట. ఎప్పుడైనా వర్షాకాలంలోనో లేదంటే నాకు టైం లేనప్పుడు తప్పదో అనుకుంటే తప్ప, లేదు అంటే అస్సలు అలా ఆరేయనండి. ఇప్పుడైతే బట్టలు జాడించేసి బకెట్లో పెట్టేసుకుని కూర ఎలా ఉందో ఒక్కసారి చూడడానికి వచ్చానండి. కూర అయితే బాగా దగ్గర పడిపోయింది. కావాలంటే ఇంకొంచెం దగ్గర పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర అయిపోయి గుజ్జంతా ములక్కాడకు పట్టేసినట్టుంటే రైస్లోకి బాగోదని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను.
ములక్కాడ కర్రీ తయారైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బట్టలు జాడించేశాను కదా, ఇప్పుడైతే ఇంకా బట్టలకు గింజ పెట్టుకుందామని చెప్పి గింజ అయితే లోపల నుంచి తీసుకెళ్తున్నాను బయటికి. తీసుకెళ్ళి గింజని అయితే తేర్చి వేసుకోవాలండి. అడుగున అన్నం మెతుకులు లేదంటే గింజ మీగలు లాంటివి ఉంటే షట్లు అయి పెడతాం కదా, వాటిపైన అంటుకుంటే మళ్ళీ ఆరిన తర్వాత కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అందుకని అవేమి పడకుండా ఇలా వేసుకోవాలి. చెయ్యి అడ్డం పెట్టి లేదంటే టీ వడగట్టి దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇంకా దీనిలోకి అయితే నీరుమంద అవి వేయలేదండి నేను, ఎందుకంటే రంగు బట్టలే కదా ఇవి, నీరుమంద అవసరం లేదని చెప్పి నీరుమంద వేయకుండా ఓన్లీ గింజి మట్టుకే పెట్టానన్నమాట. నేను ఉదయం లేచిన తర్వాత అన్నీ ఇంకా పనులు ఒక పని చేస్తూ ఉండగానే ఇంకొక పని ఏముంది అని చెప్పి ఆలోచించి పెట్టుకుంటాను. ఇది అయిన తర్వాత అది, అది అయిన తర్వాత ఇది, లైన్గా ఒక ప్లాన్గా చేసుకుంటానండి. కరెక్ట్గా టైం సరిపెట్టుకుని ఇలా అయితే పనులు చేసుకుంటాను నేను. ముందైతే వంట పూర్తి చేసేస్తానన్నమాట. అతను డ్యూటీకి వెళ్తారు కదా, మళ్ళీ వచ్చేసరికి వంట ఇంకా ఉడుకుతుంది ఉండండి అంటే ఒక్కొక్కసారి టైం కుదరదు కాబట్టి ఫస్ట్ వంట చేసేసి వంట పక్కన పెట్టేసిన తర్వాత మిగతా పనులన్నీ నేను సర్దుకుంటాను. వంట చేస్తూనే ఆ పనులు కూడా చక్క పెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు బట్టలకు గింజ పెట్టేశాను కదండి, రెండు బకెట్లు తీసుకుని పైకి వచ్చేసాను. వచ్చి ఇప్పుడైతే ఇంక బట్టలు ఆరేస్తున్నాను. ఈరోజు కొంచెం మబ్బుగానే ఉంది, పెద్దగా ఎండ అయితే లేదు. చూసారు కదా కొంచెం మబ్బు మబ్బుగానే ఉందన్నమాట. ఇంకా పైన గబగబా వచ్చి బట్టలు ఆరేసేస్తే ఇక్కడికి నాకు పని పూర్తయినట్టే. ఇంకా సాయంత్రం భోజనాలు చేసిన తర్వాత మధ్యాహ్నం పని సాయంత్రానికి ఉంటుంది. ఇంతేనండి, చూసారు కదా ఇవాళ ఫ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిందండి. నేను చేసిన పనులు కానీ వంట కానీ ఇవన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.